చేస్తున్నారా? ఇప్పుడు ఎవరి బతుకు వాళ్ళది, ఆయన పద్ధతిలో ఆయన తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, నా పద్ధతిలో నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. దీంట్లో పోల్చి చూడటము అనవసరమని నేను అనుకుంటున్నాను. కానీ కోదండరాము ఉద్యమ సమయంలో కానివ్వండి, ఎన్నికల సమయంలో కానివ్వండి, దాదాపుగా టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేశారు. ఇప్పుడు కోదండరాము ఏం చేస్తున్నారు, ఏ పార్టీకి భుజంగా వస్తున్నారంటే? అప్పుడు తెలంగాణ కోసమే పనిచేశాను, ఇప్పుడు తెలంగాణ కోసమే పనిచేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయటం అనేది పార్టీయేతర సంస్థలకు గతంలో అనుభవం లేదు, ఇది మొదటిసారి. ఖచ్చితంగా మాకు ఎట్లా పనిచేయాలనేది నిర్ణయానికి రావటానికి మాకు కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పటికీ మాకు కొంత స్పష్టత ఏర్పడింది, ఒక కార్యక్రమం అనేది తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కొనసాగుతుందని చెప్పదలిచారు. రైట్, తెలంగాణ అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏంటి కోదండరాం గారు? వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ తరలింపు లాంటి కార్యక్రమాలు చేయడమా, లేకపోతే ఆదిలాబాద్ ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేయడమా? తెలంగాణ అభివృద్ధి కోసం సంబంధించిన కార్యాచరణను మేము ఎన్నికలకు ముందే తెలంగాణ జేఏసీ తరఫున తెలంగాణ ఎజెండాగా ప్రకటించినాం. అందులో చాలా సూటిగా మేము చెప్పింది, ఏ కార్యక్రమమైన తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ వనరులను, తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే ఆలోచనతో లక్ష్యంతో ఉపయోగించాలని. తెలంగాణ ప్రజలందరి యొక్క బతుకులు బాగుపడితే అది నిజమైనటువంటి అభివృద్ధి అవుతుందని చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు సమర్థించగలరా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టుగా వెనుకబాటు, లేకపోతే స్వయం పాలన, లేకపోతే గత పాలకుల నిర్లక్ష్య ధోరణి, వీటన్నిటి కారణంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిణామాలు మీరేదైతే ఆకాంక్షించారో ఆ దిశలో వెళుతున్నాయని చెప్పగలరా మీరు? స్థూలంగా విధి విధానాలు అనేవి మేము ఏ సంక్షేమ వ్యవస్థను కోరుకున్నామో ఆ లక్ష్యంతో ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దాన్ని ఇప్పుడు మేము స్థూలంగా కోరుకున్నది విద్య వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి, వ్యవసాయము పారిశ్రామిక రంగము అవి ప్రజల జీవనోపాధిని పెంచే విధంగా వాటిలో అభివృద్ధి జరగాలి. మూడవది మేము కోరుకున్నటువంటిది ఇవి రెండు కాక ప్రజలందరి కనీస వాళ్ళ జీవన అవసరాలను తీర్చే విధంగా ఒక ప్రయత్నం అనేది జరగాలి. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినవన్నీ కాగితాల మీద చాలా బాగుంటాయి కోదండరాం గారు, కానీ యాక్చువాలిటీ రియాలిటీకి వచ్చేపాటికి రైతుల ఆత్మహత్యలు, ఇన్ని వందల మంది రైతులు చచ్చిపోతూ ఉంటే ఎందుకు ఆపలేకపోతుంది? ప్రభుత్వ విధానాలు రైతుల ఆత్మహత్యల వ్యవహారంలో ఎందుకు మీరు కోదండరాం ప్రశ్నించలేకపోతున్నారు? మేము ఒక రాజకీయ లక్ష్యంతో పనిచేయటం లేదు. రాజకీయ లక్ష్యం అయితే నిరంతరం ప్రభుత్వం వెంటబడాలనే ఆలోచన ఉంటుంది. రాజకీయ లక్ష్యం లేనటువంటి వాళ్ళకి ప్రజల కోసం మనం ఏం చేయగలమనే ఆలోచన, మనకున్నటువంటి ఆలోచనలను ఆచరణలోకి తేవటానికి ఎట్లా ప్రయత్నం జరగాలి అనేది. కాబట్టి మాకుండేటువంటి బాధ్యత చాలా పెద్దది. మాకు ఇంతవరకు ఇట్లాంటి రంగంలో పనిచేసినటువంటి అనుభవం మాకు లేదు, భారతదేశంలో ఎక్కడ ఈ రకమైన అనుభవం లేకపోవచ్చు కదండి గారు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇప్పుడు మీరు ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కోదండరాం పాత్ర ఏంటంటే ఎవరన్నా చెప్తారు. అయితే ఆ తరువాత ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో కోదండరాం రాజీ పడ్డారా, లేకపోతే కేసీఆర్ కు భయపడుతున్నారా, ఇట్లాంటి ప్రశ్నలకు ఏంటి సమాధానం? ఇవాళ నిజంగా మనం అనుకునే తెలంగాణ అభివృద్ధిని సాధించాలంటే ప్రజా సంఘాలుగా మనం ఏం చేయాలి అది ప్రధానంగా అడగవలసినటువంటి ప్రశ్న. మేము ఆ ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తాం. ఇదే ప్రజా సంఘాలు, లేకపోతే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విప్లవ సంఘాలు, లేకపోతే మావోయిస్టు సానుభూతి పనులు, వీళ్ళ మీద వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతుంది? వీళ్ళు కీలక పాత్ర పోషించలేదా రాష్ట్ర ఆవిర్భావం గురించి? కేసు పెడితే ఉమ్మల కమిద పెట్టినటువంటి కేసు తప్పు అనే అభిప్రాయం వ్యక్తం చేసినాం, అది మాట్లాడినాం కూడా. మాట్లాడడంతో సరిపోతుందా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే రీతిలో ప్రశ్నించట్లేదు అనేది వాస్తవం కాదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించటం దానంతట అదే అంతిమ లక్ష్యంగా ఉంటుందా ఏ రాజకీయ కార్యాచరణకైనా? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఎట్లా అయినా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు వేరు, కోదండరాం అనే వ్యక్తి పాత్ర వేరు తెలంగాణ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ, నేను అనేది అదే ప్రశ్న. ప్రశ్నించటం దానంతట అదే అంతిమ లక్ష్యం ఉండదు. అంతిమ లక్ష్యం ఇంకేదో ఉండాలి. అంతిమ లక్ష్యం అనేది ప్రజలు కేంద్రంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం అనేది అంతిమ కేంద్రంగా ఉంటుంది కదా. ఆ కేంద్రాన్ని, ఆ లక్ష్యం సాధన కోసం మనం పనిచేయాలనుకున్నప్పుడు మనం మిగతా వ్యవస్థలతో మనం ఎట్లా వ్యవహరిస్తామనేది దానికి లోబడి ఆ లక్ష్య సాధన కోసం మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. అంటే మిగతా వ్యవస్థలు అంటే ఇక్కడ అంటే పార్టీలు కానీ, ప్రభుత్వం కానీ, లేకపోతే మరే ఇతరమైనటువంటి వ్యవస్థల పట్ల అయినా దేనికి లోబడి మనం ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం తప్ప దీన్ని పక్కన పెట్టి దీన్ని వదిలేసి దానికి సంబంధం లేకుండా మనము, అంటే దానికి అంటే
ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలంగాణ ప్రజల యొక్క ఏ రకంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు కాగితాల మీద చూపిస్తున్న దానికి వాళ్ళు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తున్న దానికి చాలా క్లియర్ గా మనకి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఏది ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుంది, మీరు అంత ముందు పెట్టిన ఆకాంక్షలు కానీ లేకపోతే మీరు చెప్పిన విధానాలకు ఎంత దూరంగా ఉందనేది, బట్ దాని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు క్వశ్చన్ చేయమంటే ఇప్పుడు మీరు రైతుల ఆత్మహత్యలు అంటున్నారు. సమస్య ఎక్కడ వస్తున్నాయంటే ఇది ఇవాళటికి ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన కాలంలో జరిగినటువంటి ఘటనలు కావు. ఇది ఒక 20 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల క్రమంలో వివిధ ప్రభుత్వాలు తెలంగాణ వ్యవసాయం పట్ల అనుసరించిన విధానాల యొక్క ప్రతిఫలం ఇది. దాని వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. మేము ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి స్వయం పాలన మొదలు పెడితే రైతుల ఆత్మహత్యలు అనే విషయం జరిగే అవకాశం లేదు, అసలు ఆ విషయం ఎవరు అందరూ మర్చిపోతారు అని గతంలో చెప్పారు కేసీఆర్. కానీ దానికి అనుగుణంగా జరుగుతున్నాయా? ఇప్పటికి నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తప్పకుండా 20 ఏళ్ల విధ్వంసము జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటది. ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. సమర్థిస్తున్నారు ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే తప్పకుండా ఈ ఆత్మహత్యలు ఆపే దిశగా విధి విధానాల రూపకల్పన జరగవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనేది అనేక విషయాల్లో ఒక స్థూలంగా వాళ్ళ మేనిఫెస్టోలో వ్యవసాయానికి సంబంధించి మంచి విషయాలు చాలా రాశారు. రైట్. కానీ ఇవాళ వాస్తవానికి వాటన్నింటిని ఆచరణలోకి తేవటానికి వ్యవసాయం మీద ఇంకా కొంత స్పష్టమైనటువంటి విధి విధానాలు, అంటే కేవలం రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ చాలా మంచి కార్యక్రమం. అవి మాత్రమే చాలా అవసరాల గురించి